ఈరోజు చందమామ రెండవ సంచిక ఆగస్ట్ 1947 పదవ కథ పొట్టి పిచ్చుక కథ. అనగనగా ఒక ఊళ్ళో కొంచెమంత బ్రాహ్మడు ఉండేవాడు. అతను ఎంతో కష్టపడి కొంచెమంత జొన్న చేను వేసుకున్నాడు. అది అట్లా అట్లా పెరిగి కంకులు వేయడం మొదలుపెట్టే వరకు 2 బమిడిలేళ్ళు 2 వెండిలేళ్ళు వచ్చి రాత్రిళ్ళు తినివేయటం మొదలుపెట్టినాయి. అవి తినిపోగా 1½ కంకి మిగిలితే మన పొట్టి పిచ్చుక వచ్చి పగలు తినివేస్తూ ఉండేది. ఒకనాడు బ్రాహ్మడు పొలం వచ్చి చూసుకునే వరకు చేనంతా ఈటుపోయి ఉంది. 1½ అక్కడక్కడ మిగిలిన కంకులు పిచ్చుక తింటూ ఉంది. పాపం బ్రాహ్మడికి ఏడుపు వచ్చింది, కోపం వచ్చింది. ఈ పిచ్చుక పని పట్టాలి అనుకొని బోయవాడి దగ్గరికి పోయి వల అడిగి తెచ్చి ఉచ్చులేశాడు. పాపం పొట్టి పిచ్చుక అది కానకుండా వచ్చి ఉచ్చుల్లో చిక్కుకుంది. ఇంకేం, బ్రాహ్మడు ఎగిరి గంతేసి దాన్ని చంకలో పెట్టుకొని ఇంటికి బయలుదేరాడు. ఇక మన పిచ్చుకు ఊరుకుంటుందా, చంకలో కూర్చొనే పాటెత్తుకుంది. కొంచెమంత బ్రాహ్మడికి గుగ్గుగ్గు, కంచమంత జొన్న చేను గుగ్గుగ్గు, 2 బమిడిలేళ్ళు గుగ్గుగ్గు, 2 వెండిలేళ్ళు గుగ్గుగ్గు, చేను కాస్త మేసాయి గుగ్గుగ్గు, నేను కూడా తినబోతే గుగ్గుగ్గు, పొట్టివాడొచ్చాడు గుగ్గుగ్గు, పొంచి పొంచి చూశాడు గుగ్గుగ్గు, నన్ను పట్టుకున్నాడు గుగ్గుగ్గు. ఈ పాట వినే వరకు బ్రాహ్మడికి కోపం వచ్చింది. చంక బాగా బిగించాడు. మన పిచ్చుక నోరు ముయ్యలేదు, మన బ్రాహ్మడు ఏం చేస్తాడు, ఊళ్ళోకి పోతే దీని పాట విని అంతా నవ్వుతారు. అందుకని ఊరు బయట ఉన్న చెట్టి అరుగు మీద కూర్చున్నాడు. మన పిచ్చుక నోరు మూస్తేగా పాడుతూనే ఉంది, కొంచెమంత బ్రాహ్మడికి గుగ్గుగ్గు, కంచమంత జొన్న చేను గుగ్గుగ్గు అని. దీని పాట విని చెట్టి బయటికి వచ్చి, ఏమండి శాస్త్రులు గారు, మీ జొన్న చేను ఎంతండి అన్నాడు. బ్రాహ్మడు దోసిట చూపి ఇంత అన్నాడు. ఇంతేనా అన్నాడు చెట్టి. కాదు అని బ్రాహ్మడు 2 అరచేతులు కాస్త ఎడంగా తీసి ఇంత అన్నాడు. ఓసి ఇంతేనా అన్నాడు చెట్టి. అప్పుడు బ్రాహ్మడికి కోపం వచ్చి 2 చేతులు బారచాపి ఇంత అన్నాడు. ఇంకేం, చేయి తీసేసరికి మన పిచ్చుక తుర్రున పారిపోయి చెట్టు మీద కూర్చొని కొంచెమంత బ్రాహ్మడికి గుగ్గుగ్గు అని పాడటం మొదలుపెట్టింది. బ్రాహ్మడు బాగా మోసపోయానే అని తన్ను తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. అమ్మాయిలు అబ్బాయిలు, ఈరోజు మీకోసం బొమ్మల్లో బొమ్మలు. ఈ బొమ్మలో ఉన్నతను మహానుభావుడు, మంత్రి సత్తముడు. ఈయన గారు దర్బారుకు వెళ్దామని ఏనుగు కోసం చూస్తున్నారు. అది కనపడలేదు. పోనీ ఆ ఏనుగు కంట్లో నలసన్నా కాదు కనపడకుండా ఉండడానికి. పాపం మీకు ఏనుగు కనబడితే మంత్రిగారితో చెప్పండి. ఈ బొమ్మలో కుక్కుంది చూశారు, పిల్లి పిల్ల వెంటపడింది. ఆ పిల్లి పిల్ల కుక్కని తిప్పి తిప్పి చటుక్కున ఒక చోట దాక్కుంది. ఆ పిల్లి పిల్ల ఎక్కడుందో కనుక్కొని కుక్కకు చెప్పగలరా? ఏనుగుని పిల్లి పిల్లని కనిపెట్టి కామెంట్ బాక్స్లో ఎక్కడున్నాయో కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు రేపటి ఎపిసోడ్లో చూడండి.